స్వచ్ఛతనం పచ్చతనం కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించాలని జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోలికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని మంగళవారం చిన్నగొట్టు ముక్కల గ్రామాన్ని సందర్శించి స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టారు. పారిశుద్ధ్య నిర్వహణ పచ్చదనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వారంలో 2 రోజులు డ్రైడేగా పాటించాలని, ఇంట్లోని పాత టైర్లు కొబ్బరి చిప్పలు ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యాధి నియంత్రణలో జిల్లా పనితీరు మెరుగ్గా ఉందని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అమెన్యూ ప్లాంటేషన్ కింద ఎత్తైన మొక్కలు మన నర్సరీల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంతకుముందు వంటశాల పాఠశాల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, కుళాయిల పనితీరు, వాటర్ ట్యాంకులో నీటి క్లోరినేషన్ చేశారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించి జవాబులు రాబట్టారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. చిన్నతన నుంచే పారిశుద్ధ్య నిర్వహణ పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి ప్రతాప్ సింగ్, ఎంపీడీఓ నాగేశ్వర్ గుప్తా, ఎంపీఓ తిరుపతి రెడ్డి, మాజీ తాజా సర్పంచ్ బాలమణి నరేందర్, మాజీ ఎంపీటీసీ నువ్వుల దశరథ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్పీడ్, డిస్టెన్స్, టైం, సో ఈ మూడింటి రిలేట్ చేసి ఫార్ములా చెప్తారా? ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ పోతే మీకు క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు మళ్ళా ఇంటర్మీడియట్లో ఏం తీసుకుంటారు? ఎంపీసీ ఎంతమంది? ఈ పార్టీ మన క్లారిటీ ఉండాలి. ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా అని ఎంపీసీ ఒకరేనా? ఎంపీసీనే ఎక్కువ ఉంటారు ప్రతి దగ్గర.